నేడు ఆంధ్ర బంద్ సందర్భంగా సిపిఎం సిపిఐ కాంగ్రెస్ ఇతర పార్టీలు బంద్ పిలుపు మేరకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సంపూర్ణమైన బంద్ నిర్వహించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం గాని ఇక్కడ ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గాని నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వాలు నడిపించినటువంటి నాయకులుగా మీరు కొనసాగుతారా, ప్రజల్లో తిరుగాడతారా? మీరు మీరే నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖని విశాఖ ఉక్కు కాపాడుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది? 32 మంది బలిదానం ఫలితమే ఆనాటి పోరాటం మళ్ళీ ఈవేళ పునరావృతం అవుతుందని ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము హెచ్చరిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం అలా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తూ మరి ఒక్కొక్కటి ప్రభుత్వ రంగ సెక్టార్లు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తుంది. దీన్ని ఖండిస్తూ ముఖ్యంగా ఉత్తరాంధ్రాకి కల్పవలైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలనే దాని మీద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర బంధుని ప్రకటించారు. ఆ బంధులో కార్మిక సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. దీన్ని మనం విజయవంతం చేస్తూ మూడుకి గుణపాఠం చెప్పాలని మరి ముఖ్యంగా కార్మిక సంఘాల తరఫున రాజకీయ పార్టీలకు మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడతారా, లేదా గుజరాత్ మోడీకి మీరు మోకరిస్తారా? మీరు ఇప్పుడైనా బయటపడండి, మీరు మీ ఎంపీలందరినీ కూడా రాజీనామా చేయించండి. వైఎస్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, మీరు ఇమీడియట్గా అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం చేసి మీరంతా రాజీనామా చేసి మోడీకి వెంటనే ఎందుకు పంపించట్లేదో మాకు అర్థం అవ్వటం లేదు. మేము ఉక్కు పరిరక్షణ పోరాటం కంపించిన పిలుపుకి మీరు తూతు మంత్రంగా ఒక పూట మాత్రమే బస్సులను ఆపాలని విద్యాసంస్థలకు బంద్ చేయాలని పిలుపునివ్వడం మాకు ఆనందం కలిగిన పూర్తిగా మీరు ప్రత్యక్షంగా పాల్గొవాలని మేము కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడేకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం. జై హింద్.